జనసేన నేతలు ఇంటింటికి తిరుగుతుంటే వైసీపీ నాయకులకు వెనులో వణుకు పడుతోందని అందుకే జనసైనికులపై అక్రమ కేసులు పెడుతున్నారని అనంతపురం జనసేన పార్టీ మహిళా నాయకులు విమర్శించారు. మీడియా ఎదుట వైసీపీ మహిళా నాయకులు బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జయరామ్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగడుతుంటే వైసీపీ నేతలు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన కారణం ఏమంటే నిన్న మా అధ్యక్షులు ఉపాధ్యక్షులు జయరామ్ రెడ్డి గారిని మీద కంప్లైంట్ వచ్చింది. మేము చేస్తున్న ఇంటింటి జనసేన 200 రోజులైంది, 200,000 మందిని కలిసినాం. ఆ అపూర్వ స్పందన కోసం ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే కానీ వాళ్ళకి భయం పట్టుకుంది. దాని కారణంగా దాడులు జరపాలని, ఇంటింటి జనసేనను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. రోడ్డు పైన తిరగనీయము, అది ఇది అని చెప్పేసి బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అనవసరమైన కేసులు, ఎందుకంటే వాళ్ళకి భయం పట్టుకుంది. జనసేన ఎవరు లేరంటున్నారు, లేనప్పుడు మీరు ఎందుకు భయపడాలా, ఎందుకు కేసులు పెట్టాలా? వాళ్ళకి నిద్ర పట్టడంలా, జనసేన వస్తుంది అర్బన్ గెలుస్తుంది అని నిద్ర పట్టడం లేదు. దీనికి ఈ కేసులకి మేము ఎటువంటి భయము కానీ ఏం లేదు. మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం కేసులు కాదు, ప్రాణాలు ఇచ్చే కూడా సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కేసులకి ఎటువంటి ఏ విధంగా భయపడము. ఎక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళపైన కేసులు, మీడియా పైన కూడా దాడి చేస్తున్నారు. ప్రజల్లో ఎటువంటి వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ప్రజలు బాగా నిర్ణయించుకున్నారు, రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎస్పీకి మా మీద ఇట్లా దాడులు చేస్తామని చెప్పేసి ఇది చేస్తున్నారు, కంప్లైంట్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. పబ్లిక్గా కూడా చెప్పింది ఆవిడ, వాళ్ళు చెప్పారు. అందుకోసమని మాకు కంప్లైంట్ ఇచ్చేకి వచ్చినాం మేము ఎస్పీ గారికి. జనసేన వైఎస్ఆర్సిపి మహిళా కార్యకర్తలు వాళ్ళు నిన్న శ్రీదేవి మిగతా వాళ్ళు బెదిరించారు, దాడులు చేస్తామని బహిరంగంగానే చెప్పారు, అందుకే కంప్లైంట్ ఇచ్చేకొచ్చాము. ఈరోజు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరామ్ రెడ్డి గారు మరి ఇంటింటా జనసేన అని చెప్పి ప్రసారం చేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేని ఎమ్మెల్యే గారు 9 వెంకటరామరెడ్డి గారు మరి జయరామ్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కేసు మహిళలతో కేసు పెట్టించడం జరిగింది. ఇలాంటి కేసులకి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ భయపడరని చెప్పి వెంకటరామరెడ్డికి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు కేసు పెట్టి ఫోన్ల ద్వారా బెదిరించి కేసుల ద్వారా బెదిరిస్తే జన సైనికులు తప్పుకుంటారని అనుకుంటే మీ పొరపాటు వెంకటరామరెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి జయరామ్ రెడ్డి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు జన సైనికునికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అనవసరంగా కేసులు పెట్టి మేమేం తప్పులు చేశామో చూపించండి, మేమేం అగౌరవంగా మాట్లాడామో చూపించండి. అంతేగాని భయపెట్టి బెదిరించి మమ్మల్ని లొంగ తీసుకోవాలని చూస్తే ఎవరు భయపడేటట్ల లేరు. అంతేకాదు ఈరోజు ప్రతిరోజు కూడా ఎక్కడ బటన్ రెడ్డి బటన్ నొక్కడానికి పోయినా పవన్ కళ్యాణ్ గారు
గారి గురించి ఆయనకి ఏమీ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు అవినీతి పరుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు నీతి నిజాయితీ పరుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్న చేతులన్నీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నాయి అలాంటి నిజాయితీ గల పార్టీలో పని చేస్తా ఉన్నాం అలాంటి నిజాయితీ గల పార్టీ నాయకుడి కోసము మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ఇలాంటి కేసులు పెట్టేది మానుకోండి ఈ చిల్లర కేసులు అంటారు ఇవి చాతనైతే మీరో మేమో గెలుస్తాము ప్రజల్లోకి రండి ప్రజలు మీకో మాకో పట్టం కడతారు అంతేగాని ఇలాంటి కేసులు పెట్టి బెదిరించి భయభ్రాంతులకి గురి చేసి తక్కువ చేసుకోవద్దండి అని చెప్పి వైసీపీ మహిళా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం కేసు ఫైల్ చేస్తున్నాం ఈరోజు వాళ్ళ మీద కూడా మేము ఎస్పీ గారిని కలుస్తాము ఎందుకు మా నాయకుడు జయరాం రెడ్డి గారి పైన కేసు పెట్టారో మేము కూడా కౌంటర్ కేసు ఇస్తున్నాము మరి వాళ్ళకి కేసు అయినప్పుడు మాది కూడా కేసు కావాలి కదా వాళ్ళు మాట్లాడినప్పుడు మేము మాట్లాడింటాము వాళ్ళు మాట్లాడకుండా మేమేం మాట్లాడాం కదా అనవసరంగా మేమేం మాట్లాడినాం కదా వాళ్ళు నాలుగు మాటలంటే మేము ఒక మాటే అని వింటాం కదా అంత మాత్రానికి కేసులు పెట్టడమేంది మేము కేసు పెడతాం మాకు చేతనవుతుంది కేసులు పెట్టేకి కానీ వాళ్ళలాగా దిగజారి మేము కేసులు పెట్టకూడదని అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు సైలెంట్గా ఉన్నాము లేదంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ప్రతి నాయకుడి మీద మేము కేసు పెట్టాల్సి వస్తుంది అలాగ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి భయం పుట్టుకుంది ప్రజల్లో రాబోయే 24 ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి భయంతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను.